జై మార్కండేయ. చేపలు తెచ్చేసి నా పేరు ఇమ్మంది రమణ, నేను భక్త మార్కండేయ ట్రస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. విశాఖపట్నంలో ఉన్న పద్మశాలి కుల సంఘాల ఐక్యతతో భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వనభోజన మహోత్సవం మరి డిసెంబర్ 16వ తేదీన మధురవాడ ప్రాంతంలో ఉన్న శిల్పారామం జాతర నందు చేయడానికి సంకల్పం చేసుకున్నాం. ఇప్పటికే మాకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 15,000 మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రస్తుత అంచనా. దాన్ని దాటుతుందిగానే ఏమాత్రం కూడా తగ్గదు. అదే ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం మా పెద్దలందరూ కూడా గతంలో చెప్పున్నారు, విశాఖపట్నంలో ఉన్న ఈ చేనేత కులస్తులు ముఖ్యంగా దాంట్లో భాగమైనటువంటి పద్మశాలి సంఖ్యాపరంగా కూడా ఈ చేనేత దృష్టి ఒక ఆ చేనేత కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది లెక్కగా వస్తుంది. పద్మశాలి కులస్తులు కూడా ఈ విశాఖపట్నంలో దాదాపు 300,000 మంది పైగా ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్లో ఉంటున్నట్టు మాకు వివరం ఉంది, పర్టికులర్స్ అంత ఉంది, డేటా ఉంది. మనం దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కుల ఐక్యతని చాటాలనే ఒక ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలని కూడా దీంట్లో చేరుస్తూ అన్ని సంఘాలను కూడా ఆహ్వానిస్తూ అందరి మమైక్యంతో ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. జై మార్కండేయ. డాక్టర్ బిపిఎస్ కళ్యాణి నా పేరు. నేను ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వైస్ ప్రెసిడెంట్ని, పద్మశాలి భవన్ వన్ ఆఫ్ ద ట్రస్ట్ మెంబర్ని. ఇది డిసెంబర్ 16 జరగబోయే వనభోజన కార్యక్రమాన్ని జిల్లా పద్మశాలి ప్రతి ఒక్కరూ కూడా మన కుల అభిమానాన్ని చాటుకోవాలని చెప్పి, ఐక్యంగా ఉండాలని చెప్పి, పార్టీలకు అతీతంగా అందరూ కూడా దాన్ని హాజరుపరిచి జయప్రదం చేసి అందరం కూడా కలిసికట్టుగా ఉండే ఐక్యతను, సంఖ్యాబలాన్ని చాటుకోవాల్సిన పెద్ద అవకాశాన్ని ఉపయోగించాలని చెప్పి ఈ మీడియాల ద్వారా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానాన్ని పలుకుతున్నానండి. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు కొప్పల రామ్ కుమార్. నేను ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ భక్త మార్కండేయ ట్రస్ట్ పద్మశాలి భవనంలో ఒక పద్మశాలీల ఐక్యత కోసం, పద్మశాలీల యొక్క సామాజిక అభివృద్ధి కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని డిసెంబర్ 16వ తారీఖుని పెద్దలందరూ కూడా విశాఖపట్నంలో ఉన్న అన్ని సంఘాలని కలుపుకొని ఒక పెద్ద ఎత్తులో ఒక వనభోజన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇక్కడ పెద్దలు తీసుకున్నారు నిర్ణయాన్ని. ఆ నిర్ణయాన్ని మేమందరం కూడా మేము మా యొక్క సమ్మతాన్ని తెలియజేస్తూ అందరి యొక్క మన్ననలతో, అంటే పద్మశాలీలు ఎంతమంది ఉన్నారా విశాఖపట్నంలో అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా మన పద్మశాలీల గురించి శిరస్సు ఎత్తి చూసే విధంగా మేమంతా కూడా కృషి చేస్తాము. అలాగే ఈరోజు విశాఖ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 175,000 పద్మశాలి ఓటర్లు ఉన్నారు, మమ్మల్ని ఓటర్లుగానే చూస్తున్నారు. ఈరోజు పెద్దలు ఏదైతే కార్యక్రమాన్ని తలపెట్టారో ఈ కార్యక్రమాన్ని ద్వారా మేము ఒక వ్యక్తులుగా మాత్రమే కాదు, పద్మశాలి వ్యవస్థ అనేది ఒక శక్తివంతమైన వ్యవస్థగా కూడా మేము దీన్ని, ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని నిర్ణయం చేస్తున్నాము. అయ్యా, నా పేరు కుల్పాక సన్యాసరావు. నేను ఈ భక్త మార్కండేయ ట్రస్ట్ ప్రెసిడెంట్ని. మేము ఈ కుల బాంధవులందరూ ఈ విశాఖపట్నంలో ఉన్న కుల సంఘాలన్నీ కలిసి ఏకదాటిగా ఒక భక్త మార్కండేయ ట్రస్ట్ పేరు మీద ఈ పద్మశాలి పిక్నిక్ పెడదామని పెట్టామండి. దీనికి వెన్యూ ఏం చేసామంటే శిల్పారామ జాతర పెందు మా మధురవాడలో పెట్టాం. దానిలో ఏ విధంగా అసౌకర్యం ఉండదు. ఎన్ని కార్లు వచ్చినా, ఎన్ని స్కూటర్లు వచ్చినా దానికి సపరేట్గా పార్కింగ్ పెట్టి పెట్టాం. అలాగే అదేవిధంగా క్యాటరింగ్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు, జన సమీకరణంగా ఏ ప్రాబ్లం ఉండదు, అన్ని ఏర్పాట్లు చేసాం. అది అని చేత మీరు మన కుల బంధువులందరూ కలిసి ఆ రోజు డిసెంబర్ 16 పెట్టాం ఆదివారం, అందరూ కలిసి మన ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మా రిక్వెస్ట్. నా పేరు డాక్టర్ బేత సూర్యప్రకాష్ రావు. నేను పద్మశాలీయుడిని. భద్రావతి భావనారుషి వంశ వారసులైన పద్మశాలి కుల బాంధవులందరూ, చేనేత కళా నిపుణులైన వాళ్ళందరూ కూడా విశాఖ అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా నుండి కూడా అనేక మంది మొత్తంగా విశాఖ జిల్లా నుండి పద్మశాలి జనానందరికీ ఐక్యతను సాధించడం కోసం ఇది ఒక మహాయజ్ఞంగా, మహా వనభోజన కార్యక్రమాన్ని కార్తీక మాసంలో చేస్తున్నాము. ఇది
మన హిందూ సాంప్రదాయానికి కూడా చాలా ముఖ్యమైన విషయము. దీనిలో ఐక్యతను సాధించి పద్మశాలీలందరూ ఒకరినొకరు పరిచయాలు చేసుకొని ఎవరి వలన ఎవరికి ఏ సహాయం జరుగుతుందో వెల్ఫేర్ కార్యక్రమాల జరిపించుకొని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా పద్మశాలీ సోదరులందరూ కూడా తన కష్టాన్ని ఎవరైనా కన్నీరుని తుడిచిపెట్టి అందరికీ సహాయం చేస్తారనే వెల్ఫేర్ కార్యక్రమాలకు దారితీస్తుందని ఈ ఐక్యతాభావం కోసమే ఈ వనభోజన కార్యక్రమాలు చేస్తున్నారు. పద్మశాలి భక్త మార్కండేయ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 16 మధురవాడ జాతర ప్లస్ శిల్పారామంలో భారీ ప్లేస్ ఉంది, అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పద్మశాలి కుల బాంధవులందరికీ నా విజ్ఞప్తి, మరి ఆ కార్యక్రమాన్ని మరి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న అన్ని పద్మశాలి కులస్తులు కూడా ఆ కార్యక్రమాన్ని ఈ మీడియా ద్వారా ఇస్తున్న పిలుపుని స్వయంగా వచ్చి ఆహ్వానించగా భావించి మరి కార్యక్రమానికి అందరూ హాజరయ్యే వాళ్ళందరూ కూడా పద్మశాలి మార్కండేయ భవన్కి తెలియపరిచినట్లయితే ఏర్పాట్లు చేయడానికి కూడా మరి భారీగా చేస్తున్నారు. కాబట్టి జనసంఖ్య ఎంతమంది వస్తుంది అన్నది మరి పిక్నిక్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఆలెట్ హేమలత, పద్మశాలి సంఘం మహిళా ప్రెసిడెంట్ని. విశాఖపట్నంలో విస్తరించిన అనేక మంది పద్మశాలీలందరికీ ఇదే నా యొక్క పిలుపుగా నేను భావిస్తే మీతోని మీ ద్వారాగా దీన్ని ప్రచారం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఎందుకంటే మనకు రాజకీయంగా చాలా లబ్ధి లేకుండా పద్మశాలి కులం అంతా అణగారిపోయింది. అత్యధిక మంది ఓటర్లు ఉండి కూడా ఎవరికో ఓట్లు చేసుకొని వాళ్ళని గెలిపించుకొని వాళ్ళతోనే ఉంది. మాకు రాజకీయం లబ్ధి లేకపోవడం వలన మేమందరం కూడా ఎటువంటి సహాయ సహకారాలు మా కుల బాంధవులకి అందటం లేదు. కాబట్టి ఈ వనభోజనాల కార్యక్రమానికి విచ్చేస్తూ పెట్టిన మా ట్రస్ట్ వారు పెట్టినందుకు వాళ్ళ ద్వారాగా ఈ కార్యక్రమం అంతా కార్యక్రమం 16 అందరూ పద్మశాలీలు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ తరలి వచ్చి వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు కూడా ఇక్కడ ధైర్యంగా అడగొచ్చు. ఎటువంటి సహాయం అయినా సరే చేయటానికి ఇక్కడ పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు. అటువంటి కార్యక్రమం రచించారు కాబట్టి వనభోజనాల కోసం అనుకోవద్దు. మీ తాలూకా సహాయ మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మేమందరమీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఏ ప్రాంతాల నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మేము కంప్యూటర్తో లిస్ట్ చేసుకుంటాము.